గత కొంతకాలంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ తన ట్వీట్స్ తో ఎన్నో సంచలనాన్ని సృష్టిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరిగినా దానిపై తనదైన స్టైల్లో సమాధానాలిస్తూ ఎన్నో వ్యంగ్యస్త్రాలను సంధిస్తున్నారు. సినిమా, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల వారిని ఎవరిని వదలటం లేదు వర్మ. ఇక ఈ మధ్య మరొక అడుగు ముందుకేసి ఓ నగ్న చిత్రాన్ని ప్రజెంట్ చేసి భారతదేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించారు. గాడ్ సెక్స్ సెంట్రూల్ జిఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. సమాజానికి వర్మ ఎలాంటి సంకేతం ఇస్తున్నారని, మహిళలను కించపరిచే విధంగా పోర్న చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు రాంగోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇవేవీ లెక్క చేయని వర్మ జనవరి 27వ తారీఖున గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ జిఎస్టీని రిలీజ్ చేసేశాడు. అంతేకాదు ఇక ఈ చిత్రం పద్మావతిని కూడా డామినేట్ చేసి లాభాల బాటలో నడిచిందని, తనపై విమర్శలు చేసిన వారు ఇది గమనించాలని మళ్లీ ట్వీట్ చేశాడు వర్మ. తాజాగా పెళ్లిళ్లు అంత్యక్రియలంటూ సరికొత్త ట్వీట్ స్టార్ట్ చేశాడు ఈతగాడు. అసలు ఈ పెళ్లిళ్లు అంత్యక్రియలు అంటే తనకు అసహ్యమని, ఇందులో ఒకటి వ్యక్తి స్వాతంత్రాన్ని చంపేస్తే మరొకటి శరీరాన్ని చంపేస్తుందని ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సంచలనమైంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సార్ అని ఒకరు ప్రశంసిస్తే, తమరి సినిమాలపైన మాకు ఇదే భావన అని ఇంకొకరు చిరకలంటించారు.